అమరావతి రాజధానికి సంబంధించి అక్కడున్న భవనాలు వాటి వినియోగానికి సంబంధించి ఇక ఎక్కువ రోజులు నాంచకూడదు అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావించినట్లయితే ఉంది సో ఈ కోర్టు ఇవి క్లియర్ అవ్వగానే విశాఖపట్నానికి వెళ్ళాలి అని చెప్పి అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తూ ఉంది దానికి సంబంధించిన ముహూర్తాలుగానే ఫిక్స్ చేసుకున్నా కూడా న్యాయ వ్యవస్థల్లో ఇవి చిక్కుబుడులుగానే ఉండిపోతున్నాయి కాబట్టి ప్రభుత్వం ఏమీ చేయలేని పరిస్థితి మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎప్పటి నుంచో అమరావతి నుంచి పరిపాలనా భవనాలను పరిపాలన రాజధాని మార్చాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్న దగ్గర నుంచి ఇప్పుడు ఈ భవనాల మీద ఇంత ఖర్చు పెట్టారు వీటిని ఏం చేస్తారు నిరుపయోగంగా వదిలేస్తారా అన్న ప్రశ్నలు ఎదురవుతూనే ఉన్నాయి అయితే ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలనుకుందేమో కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే సమాధానం చెప్పడం మీద ఆ భవనాల మీద ఒక నిర్ణయం తీసుకోవాలి అని చెప్పి నిర్ణయించుకొని దానికి సంబంధించి అక్కడున్న భవనాలు శాసన రాజధానికి ఏమేమి అవసరం అవుతాయి మిగిలిన భవనాలను అభివృద్ధి చేయాలి అంటే మొత్తం పూర్తి చేయాలి అంటే ఎంత ఖర్చు అవుతుంది ఆ ఖర్చు అయిన తర్వాత అవన్నీ పూర్తి చేసిన తర్వాత అవి ఎంతవరకు ప్రభుత్వానికి ఉపయోగపడతాయి లేదంటే ఇప్పుడు ఉన్న దగ్గరే ఎలాగుంటే అలాగనే అమ్మి వేసే వాటి పరిస్థితి ఎలా ఉంటుంది ఓవరాల్గా వాటిని ఏం చేయాలి అన్న దానికి సంబంధించి చీఫ్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో తొమ్మిది మందితోటి ఒక కమిటీ వేసింది అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే కమిటీ వేయకముందే మాజీ చీఫ్ సెక్రటరీ ప్లస్ ప్రభుత్వానికి సలహాదారుగా ఉన్నటువంటి నీలం సాహ్ని గారు అమరావతిలో అక్కడ పర్యటించి వచ్చారు నిన్న ప్రొద్దునే ఆ తరువాత శ్రీలక్ష్మి గారు మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి ఎవరైతే ఉంటుందో శ్రీలక్ష్మి గారు అక్కడ పర్యటించి వచ్చారు ప్రస్తుత చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాథ్ దాస్ తాను కూడా అక్కడ పర్యటించు వచ్చారు సో వీళ్ళందరూ కూడా అక్కడ పర్యటించి వచ్చి తర్వాత సాయంత్రానికి ఈ కమిటీని నియమించుకుంటూ ఒక జీవో అయితే రిలీజ్ చేశారు సో ఇప్పుడు వీళ్ళు జీవో ఏం రిలీజ్ చేసిన తర్వాత ఈ కమిటీ ఎటువంటి రిపోర్ట్ ఇస్తుంది అన్నది మైట్ బి ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగానే ఒక కమిటీ ఉండొచ్చు సో ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నట్లు కాకుండా ఒక ప్రొసీజర్ ఫాలో అయినట్లు నిర్ణయాలు తీసుకోవాలి కాబట్టి ఆ ప్రొసీజర్ ప్రకారం ఒక కమిటీ వేసి ఆ కమిటీ ఇచ్చిన అంటే ఎందుకనంటే మళ్ళీ ఎవరైనా కనుక న్యాయ వ్యవస్థల్లో వెళ్ళినా కూడా ప్రభుత్వానికి కౌంటర్ చేసుకునే విధంగా అయితే కావాలిగా ఒక ప్రొసీజర్ ఒక ఫార్మేట్ అనేది సో అందుకని చెప్పి ఈ కమిటీ వేశారేమో అని అయితే అనిపిస్తుంది ఏది ఏమైనా ఈ న్యాయ వ్యవస్థలైనా కనుక త్వరగా అమరావతి చిక్కుముడులు ఇప్పేసి ప్రభుత్వం కూడా దీనికి సంబంధించినటువంటి సొల్యూషన్ ఏదో విధంగా వీలైనంత త్వరగా తీసుకుంటే అంటే ఇక్కడ నుంచి మొత్తం అక్కడ తీసుకెళ్ళిపోవడమా లేకుంటే వీటిని డెవలప్ చేయడమా దీన్ని మరేదైనా అవసరాలకు వాడుకోవడమా లేకుంటే దీన్ని ఇక్కడే కొనసాగించడమా ఏదో ఒక నిర్ణయం ఇప్పటికే దగ్గర దగ్గర ఏమంటారు ఇంకా త్రీ ఫోర్ మంత్స్ అయితే టూ ఇయర్స్ అయిపోయే పరిస్థితి సో అది అలాగే ఉండడం కూడా మంచిది కాదు ఎందుకనంటే రాష్ట్ర ప్రజలకు కూడా ఒక క్లారిటీ అనేది రావాల్సి ఉంటుంది సో ఈ చిక్కుములను ప్రభుత్వం వీలైనంత త్వరగా ఇప్పితే ప్రభుత్వానికి కూడా అంత మంచిది